ఉన్నారు సార్. రైట్. నేను అట్లాగే చంద్రబాబు పవన్ జోడీని ఎవరు కూడా అడ్డుకునేది ఎవరు అని లోకేష్ ప్రశ్నిస్తున్నారు. ఏంటి వారి కామెంట్ ఉద్దేశం? రాజకీయాల్లో రేపు జరగబోతున్నటువంటి రాజకీయాల్లో వీరిద్దరు జోడీని ఎవరు ఎదుర్కోగలుగుతారు, ఎవరు ఓడించగలుగుతారు, విజయం మాదే అని చెప్పేటువంటి ఉద్దేశమా? ఖచ్చితంగా సార్, టీడీపీ జనసేన కూటమి బలంగా ముందుకు వెళితే అధికార వైసీపీకి దీటైన జవాబు, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఎలాంటి సందేహం లేదనే విధంగా రెండు పార్టీల నేతల్లో ఒక ధైర్యం సంకల్పం ఉంది. అయితే ఆ బంధాన్ని కలవకుండా చేసే ప్రయత్నం ఎవరైతున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనేక రూపాలలో ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటన్నిటినీ వినకుండా పట్టించుకోకుండా ప్రజా ఏదైతే ఏపీలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ సమస్యలను దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి ఆయన ముందుకు వచ్చారు. చంద్రబాబు గారితో కలిసి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నగా సంబోధించారు. పవన్ అన్న తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. రెండు కలిసి ఐక్యంగా మరింత బలంగా ముందుకు వెళ్ళి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామనే విధంగా, వాస్తవానికి 2019లో కూడా టీడీపీ జనసేన కూటమి కనుక ఐక్యంగా కలిసి పనిచేసి ఉంటే వాళ్ళకి ఈ రకంగా మిశ్రమ ఫలితాలు వచ్చిండే కాదు. కానీ టీడీపీ జనసేన కలవకుండా అనేక రకాల ప్రయత్నాలు అప్పుడు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు 2024లో జరగబోతున్నటువంటి సాధారణ ఎన్నికలకు కూడా రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఏదైతుందో మళ్ళీ అధికార వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం చేసింది, భావించింది. కానీ వాటన్నిటినీ అధిగమిస్తూ రెండు పార్టీల అధినేతలు అటు చంద్రబాబు కావచ్చు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఏకాభిప్రాయానికి కేవలం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల వాళ్ళిద్దరూ ఒకటే కలిసి ముందుకు వెళ్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కలవడమే కాకుండా క్షేత్రస్థాయిలో బలంగా క్యాడర్ని కలిసే విధంగా నిర్ణయాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ అంశాలను కోనసీమ గడ్డపైన ఏదైతుందో జనసేనకు మరింత బలం ఉన్న చోట ఎవరైతే లోకేష్ ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారు, అంటే జనసేన టీడీపీ బంధాన్ని చెడగొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వ అధినేత స్వయంగా దీనికి రంగంలోకి దిగారు, అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల సమస్యల కోసం టీడీపీతో జతకట్టి ముందుకు వెళ్తా ఉన్నా, ఈ బంధం విక్టరీ కొట్టబోతా ఉంది, ఖచ్చితంగా వైసీపీని గద్దె దింపుతాం, 3 నెలల్లో వైసీపీ పాలన వెళ్ళబోతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అందించిన సపోర్టు, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఆయన ఇచ్చిన నైతిక మద్దతు కావచ్చు, సపోర్ట్ కావచ్చు, వెలగట్టలేనిది అంటూ కూడా నారా లోకేష్ అయితే బహిరంగంగానే చెప్పే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధంతో ముందుకు వెళుతున్నారు రెండు పార్టీల అధినేతల మధ్య, ఏ విధంగా ప్రజల కోసం వాళ్ళు పనిచేయబోతున్నారు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సార్. రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ జేడీ కొత్త పార్టీ ఏపీలో ఎన్ని